ఈ బదిలీలు అనేవి నార్మల్ గా జరిగేటటువంటి అంటే ఎప్పటికప్పుడు జరుగుతుండే, కానీ ఈసారి జరిగిన బదిలీలు మాత్రం ఇదే సంకేతాలు అని. సరే రైట్, జనసేన నాయకులు ఏం చెప్తారో చూద్దాం. పాలూరు గారు, పాలూరు గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి. మీరేమనుకుంటున్నారు, ఇది విశాఖకి కార్యనిర్వహణ రాజధానిగా ఏమైనా మార్పు జరగబోతుంది అనుకుంటున్నారా, లేదంటే అసలు ఎన్నికలకే ముందుకు రాబోతున్నారు అనుకుంటున్నారా? విశాఖకి ఆయన నివాసం మార్పిడి అనేది మేబీ జరిగి ఉండొచ్చు మేడం, ఎందుకంటే ఈ మధ్యనే ఇక్కడ భూదేవపల్లి ఎక్కువ జరిగాయి కాబట్టి ఆ సెటిల్మెంట్లు అవన్నీ చేసుకోవడానికి స్వయంగా ముఖ్యమంత్రి గారే రంగంలోకి దిగుతున్నారని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే జనసేన పార్టీ ఎక్కడికక్కడ అడ్డుపడటం, అలాగే ఈ చేస్తున్న భూ దౌర్జన్యాలని అక్రమాలని మేము వెలికి తీయడం, అధికారుల మీద ఒత్తిడి తీసుకురావడం, ఇదంతా కూడా వీళ్ళకి తలకాయ నొప్పిలా ఉంది. కాబట్టి స్వయంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగితే సెటిల్మెంట్లు ఈజీగా అవుతాయని చెప్పి మన ప్లేట్ మన బిర్యానీ కింద అని చెప్పి వాళ్ళు ప్రయత్నిస్తున్నట్టు ఉన్నారు. అలాగే ఈ ఎలక్షన్ అంటే ఓట్ల నమోదు ప్రక్రియ, కొత్త ఓట్లు చేర్పుడు, అలాగే పరిశీలన ఇవంతా కూడా పూర్తవకుండా, ఈ ప్రక్రియ పూర్తవకుండా నవంబర్ లో ఎలక్షన్ కి వెళ్తారని నేనైతే అనుకోవట్లేదు. ఒకవేళ ఈ ఒకే డోర్ నెంబర్ మీద 100 ఓట్లు, అలాగే డోర్ నెంబర్ 0 మీద ఓట్లు ఇవన్నీ కూడా వీళ్ళు చేర్పించుకున్నారు కాబట్టి ఈ ప్రక్రియ పూర్తి చేయకుండానే ఎలక్షన్ కి వెళ్తే అక్కడ ఒక అడ్వాంటేజ్ ఉంది కాబట్టి మేబీ ఆ దిశగా ప్రయత్నాలు చేయొచ్చు. అలాగే ఇప్పుడు ఐపీఎస్ ని, ఐఏఎస్ ని, డిప్యూటీ కలెక్టర్ ని వీళ్ళందరినీ కూడా బదిలీ చేస్తుండడం, ఇదంతా కూడా ఏంటంటే టీచర్లు అలాగే ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా తీవ్రమైన వ్యతిరేకతతో ఈ ప్రభుత్వం మీద, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉన్నారని చెప్పి ఈరోజు టీచర్స్ డే, టీచర్లకు కూడా జీతాలు రాలేదు అని అనేక మంది టీచర్లు మాట్లాడుతున్న పరిస్థితి. నేను క్షమించాలి, నేను మర్చిపోయాను మేడం శుభాకాంక్షలు చెప్పడం. యాక్చువల్ గా ఈ నెల 5వ తారీఖు వచ్చినప్పటికి కూడా వాళ్ళకి జీతాలు పడలేదు కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం, ఇలాంటి దీనమైన స్థితిలో టీచర్లందరూ ఉన్నారు. ఆ స్థితిలో ఉన్న టీచర్లందరికీ కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు. మన జగన్మోహన్ రెడ్డి గారి దయవల్ల, ఈ ప్రభుత్వం దయవల్ల పాపం 5వ తారీఖు వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి జీతాలు అందడం లేదు. వాళ్ళు పాపం తీసుకున్న హోమ్ లోన్లు, కార్ లోన్లు, పర్సనల్ లోన్లు, మరి వాళ్ళకున్న ఈ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ అవన్నీ కూడా మరి ఏ విధంగా పాపం వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకుంటారు అనేది కనీసం ప్రభుత్వం ఆలోచించడం లేదు. బొత్స సత్యనారాయణ గారు ఈరోజు వాళ్ళ ఏమంటారు ఆస్థానం యూనివర్సిటీకి వెళ్ళారు, ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళారు. యూనివర్సిటీకి వెళ్ళి చాలా చక్కగా చెప్తున్నారు టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల జీతాలు వేయలేకపోయామని చెప్పి. మరి వీళ్ళ కాంట్రాక్టులకి, అలాగే వీళ్ళ ఎమ్మెల్యే జీతాలకి, మంత్రుల జీతాలకి, ఈ ముఖ్యమంత్రి గారి ఆఫీస్ లో పెట్టే ఖర్చులకి వీటికి మాత్రం టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండవు. వీళ్ళకి మాత్రం జీతాలు, ఆ ఖర్చులు, అలాగే అలవెన్సెస్ అవన్నీ కూడా ఆన్ టైం వచ్చేస్తాయి. కానీ ప్రభుత్వ ఉద్యోగులు టీచర్ల దగ్గరకు వచ్చేసరికి మాత్రం చాలా ఉదాసీనత చూపిస్తారు. ఇదే టీచర్లని వైన్ షాపుల దగ్గర పెట్టిన ప్రభుత్వం మీద, వైన్ షాపుల దగ్గర కాపలా పెట్టిన ప్రభుత్వం మీద, అందుకే వైన్ షాపులు నడిపే, అలాగే బీర్ ఫ్యాక్టరీలు నడిపే బొత్స సత్యనారాయణ గారిని తీసుకొచ్చి విద్యాశాఖ మంత్రిగా చేశారు. అలాంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిందని చెప్పుకోవాలి. సో ఇవంతా, ఈ ప్రాసెస్ అంతా ఏంటంటే టీచర్ల మీద, ఉద్యోగుల మీద ఈ ప్రభుత్వానికి నమ్మకం లేదు కాబట్టే ఈ ఐఏఎస్ గాని, ఐపీఎస్ గాని ఇలాంటి అధికారులని, పెద్ద ఉన్నత స్థాయి అధికారులని ద్వారాగా వీళ్ళని అడ్డం పెట్టుకుని ఈ వాలంటీర్ వ్యవస్థ, అలాగే సచివాలయ వ్యవస్థ ద్వారాగా ఎలక్షనీరింగ్ జరుపుకుందాం అనే ఒక కుటిలమైన ప్రయత్నంతో ఈ వైసీపీ ప్రభుత్వం ఉన్నదనే విషయం ప్రజలందరూ గ్రహిస్తున్నారు మేడం. రైట్ రైట్. కృష్ణాదనీల్ గారు, నిజంగానే అంటే ఏదైనా ఎప్పుడు జనరల్ ఎన్నికల్లో, లేదంటే ఇంకేదైనా ఎన్నికలు వస్తున్నప్పుడు ఈ మార్పులు చేర్పులు, ఐపీఎస్ లు, ఐఏఎస్ ల మార్పులు చేర్పులు ఇదే సంకేతాలు.